ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నకరేకల గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమూర్తి లింగయ్య ధీమా వ్యక్తం చేశారు. గత 4-5 దశాబ్దాల కాలంలో జరిగిన అభివృద్ధి కేవలం 4 ఏళ్ల కాలంలో చేసి చూపించారని తెలిపారు. చేసిన అభివృద్ధిని చూస్తే ప్రజలు మరోసారి దీవిస్తారంటున్న నకరేకల బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమూర్తి లింగయ్యతో మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఎన్నికల సమరంలో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వారి పార్టీలకు సంబంధించిన కీలక నేతలు కూడా రోడ్ షోలు బహిరంగ సభలతో ఊరెత్తిస్తున్నారు. మనతో నకరేకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య ఉన్నారు. చెప్పండి, ఇన్ని రోజుల ప్రచారం ఒక ఎత్తు, ఈ 10 రోజుల ఒక ఎత్తు ఎలా ఉండబోతుంది? 10 రోజుల సంది కూడా చాలా బ్రహ్మాండంగా నడిచిన ప్రచారం. అదేవిధంగా ఈ రోజు కూడా కేటీఆర్ గారు అంటే ఒక జోషి. కేటీఆర్ గారు వస్తుంటే యువత కావచ్చు, వ్యాపారేతలు కావచ్చు, ప్రజలందరూ కూడా ఈరోజు పోటీపడి గ్రామాలకు వెళ్ళి స్వచ్ఛందంగా పోటీపడి అన్నకు స్వాగతం చెప్పాలి అని చెప్పి ఆలోచనతోటి పెద్ద ఎత్తున కూడా వస్తారు. ఇలా కేసీఆర్ గారు కేటీఆర్ గారు అంటే ఇలా పథకాలు కానీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక బాండింగ్. ఇలా కేసీఆర్ వాళ్ళని చూస్తే కాంగ్రెస్ పార్టీలకు, అదేవిధంగా బీజేపీ పార్టీలకు వాళ్ళకి వాళ్ళ బాడీలో షవరింగ్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ 10 సంవత్సరాల కాలం ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, పేద వర్గాలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, వ్యవసాయ రంగానికి ఇచ్చిన నీరు కావచ్చు, కరెంటు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ప్రతి సంక్షేమాన్ని చూసుకుని ఎక్కడ కూడా పొదవ లేకుండా ఇలా భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అగ్రగామి ఉంచాలన్న ఆలోచనతోటే నిరంతరం శ్రమించిన నాయకుడు కేసీఆర్ గారి ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఏమో 6 గ్యారంటీ స్కీమ్లు అని వస్తుంది, మీరేమో కేసీఆర్ భరోసాతో ఉన్న పథకాలను మరింత పెంచి తీసుకెళ్తున్నారు, ప్రజలు ఇటువైపు ఉండే అవకాశం? ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు విశ్వాసం లేదు. ఆ పథకాలు కూడా ఆల్రెడీ మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాల కాలంలో నడుస్తున్నాయి. మనల్ని చూసి వాళ్ళు కాపీ కొట్టేది 6 పథకాలు, 6 పథకాలు కదా, 6 ఏళ్ళు అయినా వాళ్ళు మార్చలేరు, తీసుకురాలేరు. అలాగే అధికారం అనేది కళ ప్రజల్లో. ఇలా కేసీఆర్ గారికి భారీ మేరతో మ్యాండేట్ ఇస్తున్నప్పుడు గారు 6 పథకాలు ఎవరు ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ వైపు చూసే వాళ్ళు ఎవరు? మీరు అనుకున్న లక్ష్యాలు పార్టీ మారిన తర్వాత ఇందులోకి వచ్చి మీరు అనుకున్న విధంగా నగరకల అభివృద్ధి జరిగిందా? ఈ 5 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతోటి, కేటీఆర్ గారి సహకారంతో, మా జిల్లా మంత్రి గారి సహకారంతో ఇలా పెద్ద ఎత్తున తీసుకొచ్చినాం. ఇలా ఉదయ సముద్రం ప్రాజెక్టు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, రోడ్లు కావచ్చు, గ్రామాల్లో ప్రతి మౌలిక వసతిని బ్రహ్మాండం చేసిన కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. ఎక్కడ చూసినా చిరుమార్తె చిరుమార్తెనే కనబడుతుంది. ఇలా అద్భుతంగా ఫలితాలు సాధించడం ప్రజలు మంచి ఆదరణ ఉంది. అత్యర్థి పార్టీకి సంబంధించి కూడా కొన్ని కీలక ఆరోపణలు చేస్తున్నారు, ఎట్లా చూస్తారు ఆ పొలిటికల్ ఆరోపణలు? అదేవిధంగా కోమరెడ్డి బ్రదర్స్ మీద కామెంట్స్ మీరు చేశారు, ఆ కామెంట్స్ కట్టుబడి ఉన్నారా మీరు? నేను ఇప్పటికి కూడా ఎప్పుడు కూడా ఒక మాట చెప్తే మాట కట్టుబడిన వ్యక్తిని. పూటకో మాట మాట్లాడాను, ప్రాణం పోయినా కూడా మాట్లాడాను. నేను ఆ ప్రజలు అందుకే నా మీద విశ్వసిస్తారు, నమ్ముతారు, ఒక నమ్మకాన్ని పెంచుకుంటారు. చిరుమర్తి లింగంటే ఒక నమ్మకం, కమిట్మెంట్తో పనిచేసే వ్యక్తి అని ఆ ప్రజల్లో ఉన్నది. అది ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరేలు ఏం చేసినా, ఇంకెవరు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినా ప్రజలు ఎక్కడ కూడా రిసీవ్ చేసిన పరిస్థితి, ఇలా గ్రామాలకు పోయినా ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. కోమటిరెడ్డి సోదరులు వచ్చి, రేవంత్ రెడ్డి వచ్చిన, ఎవరు వచ్చినా ప్రజలు మా బీఆర్ఎస్ వైపు ఉన్నారు, చిరుమర్తి లింగ వైపు ఉన్నారు. ఇలా కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమం చేస్తుంటే ఉదయ సముద్రం ప్రాజెక్టు మిమ్మల్ని కాదని చెప్పి నీళ్ళు పోపించినందుకు ఇలా కొంతమంది నచ్చదు. అంత మాత్రాన వాళ్ళు తిట్టేంత మాత్రం ప్రజలు తిరుగుతలేరు కానీ ప్రజలు బ్రహ్మరథం పడతారు. చెప్పండి, అంటే మీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ప్రత్యర్థి పార్టీలో పోతున్నారు, ఎందుకంటారు? మా దగ్గర ఎవరు పోలేదు, మీరు చూడండి, ప్రజలు చూసుకోండి, ఎవరో ఒకరి దగ్గర ఉంటే నేనే వదిలిపెట్టిన. వాళ్ళు పోయారు కాబట్టి ఇలా గ్రాఫ్ ఎట్లా పెరిగిందో తెలుస్తుంది కదా మీకు ప్రజలు. ఇలా చిట్టాల టౌన్కి ఏ వార్డు కనపోండి, చిరుమర్తి లింగ చేసిన పనులు కనబడతాయి, చిరుమర్తి లింగ మంచితనం కనబడుతుంది, నా ఏంటంటే మోసం చేసే ప్రజలు ఏమని చూడతారు మీకు కనబడతారు. నగరకల్ ప్రజలు అభివృద్ధికి ఓటేస్తారు, వచ్చే ఎన్నికల్లో మరోసారి తెలంగాణలో ముచ్చటగా 3వ సారి అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా నకరేకల్లో కూడా గులాబీ జెండా ఎగరేస్తామని సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి నకరేకల్ సంబంధించిన చిరుమర్తి లింగయ్య అంటున్నారు. కెమెరాన్ ఉపేంద్రతో అశోక్ రెడ్డి, చిట్యాల.